అండి సో ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఎస్టిమేటింగ్ కాస్టింగ్లో సో ఆల్రెడీ ఎస్టిమేషన్ ఆఫ్ మిస్నింగ్ టైమ్స్ గురించి ప్రాబ్లం వన్ అనేది సాల్వ్ చేయడం జరిగింది సో ఆ ప్రాబ్లం వన్ కూడా వీడియో అనేది తీయడం జరిగింది ఓకే సో దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో మనము లేట్ చేయకుండా ప్రాబ్లంలోకి వెళ్తే ఇది ప్రాబ్లం టూ ఇది ఓకే ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు టర్న్ ఏ సిక్స్టీ ఎంఎం డయా రాడ్ టు ద షోన్ ఇన్ ఫిగర్ టేక్ కటింగ్ స్పీడ్ యాజ్ ట్వంటీ మీటర్ ఫర్ మినిట్ ఫీడ్ యాజ్ వన్ పాయింట్ టూ ఎంఎం ఆల్ కట్స్ ఫర్ త్రీ ఎంఎం డీఫ్ ఇది మనకి ప్రాబ్లము అదేవిధంగా షోన్ ఇన్ ఫిగర్ అన్నాడు కాబట్టి డయాగ్రామ్ కూడా ఓడి ఇచ్చాడు సో కాబట్టి సో డయాగ్రామ్ లో మనకు ఫిఫ్టీన్ ఫోర్ డయా ఇచ్చాడు ఫార్టీ టూ డయా ఇచ్చాడు వన్ ఫిఫ్టీన్ లెంత్ ఇచ్చాడు హండ్రెడ్ లెంత్ ఇచ్చాడు టోటల్ వచ్చి మనకు టూ వన్ ఫైవ్ లెంత్ అవుతుంది ఓకే ఇది టూ వన్ ఫైవ్ లెంత్ సో మనకు గివెన్ డేట్ వచ్చేస్తే రాడ్ ఒరిజినల్ డయామీటర్ వచ్చి సిక్స్టీ ఇచ్చాడు అనమాట రాడ్ యొక్క ఒరిజినల్ డయామీటర్ వచ్చి సిక్స్టీ రిడ్యూస్ డయామీటర్స్ ఫస్ట్ ఎండ్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ ఇచ్చాడు సెకండ్ ఎండ్ వచ్చి ఫార్టీ టూ డయామీటర్ ఇచ్చాడు ఫస్ట్ ఎండ్ ఏమో ఫిఫ్టీ ఫోర్ డయామీటర్ సెకండ్ ఎండ్ ఏమో ఫార్టీ టూ డయామీటర్ అంటే సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కి రెడ్యూస్ అయింది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ కి రిడ్యూస్ అయింది అనమాట ఓకేనా సో కాబట్టి నెక్స్ట్ మనం చూస్తే కటింగ్ స్పీడ్ ఎంత ఇచ్చాడంటే ఎస్ఎస్ కొల్ ట్వంటీ మీటర్ ఫర్ మినిట్ ఇచ్చాడు అదే విధంగా ఫీడ్ ఎంత ఇచ్చాడంటే వన్ పాయింట్ టూ ఎంఎం ఫర్ రెవల్యూషన్ ఇచ్చాడు సో ఎంఎం అంటే మనకు సో ఇక్కడ మనకు ఆలన్నీ కూడా ఎంఎం లో ఉన్నాయి ఇక్కడ ఏం చేస్తానంటే ఫీడ్ అనేది సెంటీమీటర్ లో మార్చుకుంటున్నా సో ఇక్కడ డయామీటర్ కూడా మనకు ఏం చేయాలంటే సెంటీమీటర్ కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఫార్ములా అనేది మనకు మీటర్స్ ఫర్ మినిట్స్ లో ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి మనకు ఇక్కడ అన్ని కూడా సెంటీమీటర్ కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సో కాబట్టి ఎఫ్ ఇజికల్ టు జీరో పాయింట్ టూ సెంటీమీటర్ ఫర్ రెవల్యూషన్ అవుతుంది బైటెస్ ఓకేనా సో మనకు కనుక్కోమనేది వచ్చి టైం కనుక్కోమన్నాడు అనమాట అంటే టర్నింగ్ యొక్క టైం ఇచ్చిన డయాగ్రామ్ లో ఈచ్ యొక్క మిస్నింగ్ టైమ్ కనుక్కొని అదేవిధంగా లాస్ట్ లో టోటల్ టైమింగ్ అనేది కనుక్కోమన్నాడు సో కాబట్టి టైం అనేది మెజర్ చేశాడు అనమాట సో పైన టైం అన్నాడు కాబట్టి ఆ టైం ఇప్పుడు మనము కనుక్కోవాలంట సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ చెప్పేది ఫర్ రిడ్యూసింగ్ డయామీటర్ ఫ్రమ్ సిక్స్టీ ఎంఎం టు ఫిఫ్టీ ఫోర్ టు లెంత్ ఆఫ్ టూ వన్ ఫైవ్ ఎంఎం ఓన్లీ వన్ కట్ ఈ సఫిషియన్ యాజ్ డెప్త్ ఆఫ్ కట్ ఈస్ త్రీ ఎంఎం సో ఇక్కడ ఏంటంటే సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కి ఒక కట్ అనేది ఇచ్చాడు అనమాట సో కాబట్టి ఒక కట్ అనేది జరిగింది ఓకేనా సో అది టోటల్ లెంత్ వచ్చి టూ వన్ ఫైవ్ ఇచ్చాడు అనమాట ఫస్ట్ ఒక రాడ్ అనేది తీసుకున్నాడు ఆ రాడ్ యొక్క డయామిటర్ వచ్చి సిక్స్టీ అనేది ఇచ్చాడు దాని యొక్క లెంత్ వచ్చి టూ వన్ ఫైవ్ బట్ ఇక్కడ ఏంటంటే సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కి ఒక కట్ అనేది ఇచ్చాడు అనమాట తన యొక్క డీప్ ఎంత అంటే త్రీ ఎంఎం ఇచ్చాడు త్రీ ఎంఎం డీప్ తో ఒక కట్ అనేది చేశాడు అనమాట ఎంత నుంచి అంటే సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కి ఐ మీన్ ఫిఫ్టీ ఫోర్ కి సో ఇక్కడ మనం చూడవచ్చు సో ఆల్రెడీ సిక్స్టీ ఉన్న డయాని రాడ్ ని ఫిఫ్టీ ఫోర్ కట్ చేసాడు ఇదే లెంత్ మటుకు సేమ్ అవుతుంది టూ వన్ ఫైవ్ లెంత్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్కి కి రెడ్ చదువుతుంది అనమాట రాడ్ అనేది సో ఇది ఫస్ట్ స్టెప్ ఫస్ట్ కట్ ఇది త్రీ ఎంఎం డిప్తో తో ఫస్ట్ కట్ అనేది జరుగుతుంది ఓకే సో కాబట్టి ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎస్ బై ఫైవ్ డి వన్ ఫైవ్ డి వన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఎన్ వన్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇక్కడ మనం కనుక్కున్నది ఫస్ట్ స్టెప్ కాబట్టి సో ఫస్ట్ పార్ట్ యొక్క కనుక్కుంటున్నాం అంటే టైం కనుక్కుంటున్నాం సో టూ వన్ ఫైవ్ టోటల్ లెంత్ ఇది టోటల్ లెంత్ లో మనకు సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ రిడీస్ అయ్యాడు కాబట్టి సో దాని యొక్క స్పీడ్ అనేది కనుక్కుంటున్నాం ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎస్ బై ఫైవ్ డి వన్ ఎస్ ఎస్ఇజ్ కోల్ ట్వంటీ అవుతుంది సో ఆ కటింగ్ స్పీడ్ అంటే ఆల్రెడీ గివ్ ఇన్ ఇచ్చాడు డి వన్ ఇజ్ ఇవల్ సిక్స్టీ ఇచ్చాడు అనమాట ఎందుకంటే ఎక్కడి నుంచి కట్ అయ్యిందంటే సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ వచ్చింది కాబట్టి సిక్స్టీ డయామీటర్ తీసుకుంటాం సో కాబట్టి మనకు ఎంఎం లో ఉంది దాన్ని ఏం చేస్తుందంటే సెంటీమీటర్ కనెక్ట్ చేసుకుంటే మనకు సిక్స్ సిక్స్ ఎంఎం అనేది సిక్స్ సెంటీమీటర్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ వన్ ఇజ్వల్ టు హండ్రెడ్ ఇన్ ట్వంటీ కటింగ్ స్పీడ్ హండ్రెడ్ ఎస్ బై ఫైవ్ డి అనమాట ఫార్ములా సో ఫైవ్ హండ్రెడ్ అంటూ ఎస్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ డి అంటే ఇక డి అంటే చాడు సిక్స్ సెంటీమీటర్ సో టూ థౌసండ్ బై వన్ డబల్ ఎయిట్ ఫోర్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ సో మనకు ఆన్సర్ వచ్చి ఎన్ వన్ ఇజ్ ఈక్వల్ టు వన్ జీరో సిక్స్ పాయింట్ టూ వచ్చి అనమాట సో ఇది మనకు కటింగ్ స్పీడ్ సో కటింగ్ స్పీడ్ అనేది కనుక్కున్న తర్వాత మనకు మిస్నింగ్ టైం అనేది ఈజీగా కనుక్కోవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి సో మనకు ప్రాబ్లంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏమిస్తాడంటే ఇస్తాడు అంటే సింగిల్ కట్ని ఇస్తాడు కొన్ని ప్రాబ్లంలు ఏమిస్తారంటే అంటే ఈ డీఫ్ త్రీ ఎంఎం అని కదా త్రీ ఎంఎం బట్టి మనం ఎన్ని కట్స్ దాన్ని బట్టి ఈజీగా కనుక్కోవచ్చు అనమాట త్రీ ఎంఎం అనేది ఒక కట్ ఓకే అంటే ఈ పక్క త్రీ ఎంఎం ఈ పక్క త్రీ ఎంఎం తీసుకుంటే ఓకేనా ఇది డీఫ్ అనమాట డెప్త్ ఆఫ్ కట్ ఇది త్రీ ఎంఎం రేపు ఒక కట్ ఒక్కొక్కసారి మనము ఒకసారి కటింగ్ టూల్ అనేది ఇచ్చినప్పుడు అది ఏం కట్ చేస్తుంది అంటే త్రీ ఎంఎం డీప్ కట్ చేస్తుంది ఒకేసారి ఒకే సింగిల్ కట్ లో అదేవిధంగా నెక్స్ట్ సి అంటే ఈ పక్క ఒక త్రీ ఎంఎం డీఫ్ ఈ పక్క ఒక త్రీ ఎంఎం డీఫ్ తీసుకుంటే మొత్తం సిక్స్ ఎంఎం అవుతుంది అనమాట ఓకే కాబట్టి సో అదేవిధంగా ఒక సింగిల్ కట్ అనేది సిక్స్ ఎంఎం డీఫ్ అనేది ఇస్తుంది అనమాట సింగిల్ కట్ అనేది ఈ ప్రాబ్లంలో సిక్స్ ఎంఎం డీఫ్ ఇస్తుంది సో కాబట్టి మనకి ఇచ్చిందేమో త్రీ ఎంఎంఏ బట్ మన క్యాలిక్యులేషన్ అనేది సో ఇక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ తీసుకుంటున్నాం సో ఇక్కడ డిఫు ఇక్కడ డిఫు అంటే ఒకే రాట్లోనే పైన కింద తీసుకుంటున్నాం అలా కాకుండా త్రీ ఎంఎం తీసుకున్నాం అనుకో ఇది టూ సైడ్స్ తీసుకుంటాం ఇది ఒక సైడ్ ఇది ఒక సైడ్ అంటే టూ త్రీ ఎంఎం ఇంటూ టూ వేసుకుంటే మనకు సిక్స్ ఎంఎం అనేది వస్తుంది అనమాట ఓకే సో కాబట్టి ఇక్కడ మనకు సింగిల్ కట్ అనేది ఏం చేశాడు అంటే ఇక్కడ నుంచి సిక్స్టీ నుంచి ఫిఫ్టీ వరకు కట్ చేస్తాడు కాబట్టి దానికి స్పీడ్ అనేది ఎన్వన్ టువ్ హండ్రెడ్ పై ఫైవ్ డీవన్ అవుతుంది సో పై ఎన్ వన్ అనేది కనుక్కున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు ఎన్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే వన్ నాట్ సిక్స్ పాయింట్ టూ వచ్చింది మిస్నింగ్ టైం థి వన్ ఇజ్ ఈక్వల్ టు దీని యొక్క మిసినింగ్ టైం ఎంత అయింది సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కి కట్ అవడానికి మిషనింగ్ టైం అనేది ఎంత అయింది కనుక్కోవాలంటే మనకు థి వన్ ఇజక్వల్ టు ఎల్ వన్ అంటే టోటల్ లెంత్ ఎఫ్ ఇన్ టు ఎన్ ఫీడ్ ఆల్రెడీ ఇచ్చాడు మనకు సో దాన్ని మనకు ఎన్ వన్ మనం కనుక్కున్నాం స్పీడ్ కాబట్టి టూ అంటే టూ వన్ ఫైవ్ అంటే టూ వన్ ఫైవ్ ఎంఎంని మనం సెంటీమీటర్ కన్వర్ట్ చేసుకుంటే సో ఎంత వస్తుందంటే అంటే వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఓకే ఇది అనమాట ఓకేనా కాబట్టి టూ వన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇది లెంత్ అనేది సో కాబట్టి మనకు టీ వన్ అంటే ఎంత వచ్చిందండి లాస్ట్లో

ఇక్కడ మనకు ఎందుకంటే టూ హెచ్ అంటే సో ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ ఇచ్చాడు అనమాట సో దీని మధ్య డిఫరెన్స్ ఎంత అంటే టూల్ ఎంఎం వస్తుంది ఓకే టూల్ ఎంఎం అంటే మనకు సింగిల్ కట్ డెప్త్ టాప్ కట్ ఎంత ఇచ్చాడు త్రీ ఎంఎం ఇచ్చాడు సో త్రీ ఎంఎం టు ఇది త్రీ 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 అని వేసుకున్నా కూడా మనకు సిక్స్ అనేది వస్తుంది ఓకే బట్ ఇక్కడ ఏంటి ఒక సింగిల్ కట్ అనేది సిక్స్ ఎంఎం మనం ఎక్స్ తీసుకుంటే బట్ త్రీ ఎంఎంఏ బట్ టూ సైడ్స్ చేసుకుంటే సిక్స్ ఎంఎం అవుతుంది ఓకే అంటే టూ త్రీ అంటే ఈ సైడ్ ఈ సైడ్ ఒక సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ మనకు టూ సైడ్స్ చేసుకుంటాం అంటే త్రీ ఎంఎం ఇంటూ టూ సైడ్స్ కాబట్టి టూ సైడ్స్ చేసుకుంటే మనకు సిక్స్ ఎంఎం వస్తుంది అనమాట ఇక్కడ మనం ప్రాబ్లమ్ చూస్తే నెంబర్ ఆఫ్ పర్సెస్ ఈక్వల్ టు డి వన్ మైనస్ డి టూ బై డిఫ్ ఇంటూ టూ అంటే టూ సైడ్స్ డిఫ్ అనేది త్రీ ఎంఎం ఇచ్చాడు సో so, d1 వన్ మైనస్ 2 టూ బై త్రీ ఇంటూ టూ డి వన్ మైనస్ డి టూ బై సిక్స్ డి వన్ అంటే ఫిఫ్టీ ఫోర్ టీ టూ అంటే ఫార్టీ టూ బై సిక్స్ దీని డిఫరెన్స్ వచ్చి టువల్ బై సిక్స్ సిక్స్ టూ జీరో సో టూ కట్స్ అనేది వస్తుంది అనమాట సో ఇంతకుని వచ్చి 16 నుంచి ఫిఫ్టీ కి నుంచి ఫిఫ్టీ వరకు గ్యాప్ వచ్చి సిక్స్ అంటే ఒక సింగిల్ కట్ అనేది ఇచ్చాడు అనమాట అంటే త్రీ ఎంఎం డిపి ఇచ్చినప్పుడు మనకు ఈ ఫార్ములాస్ ప్రకారం చూసుకుంటే అనేది వస్తుంది ఫస్ట్ దానికి చూడండి ఒకసారి ఇక్కడ మనం చేస్తాను నేను సింపుల్గా అంటే డి వన్ మైనస్ డి టూ బై డిఫ్ ఇంటూ టూ అన్నాడు ఫస్ట్ దే ఎంత కట్ అయింది సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కట్ చేస్తాడు బై డి అంటే త్రీ ఇంటూ టూ అంటే ఎంత వస్తుంది సిక్స్ బై సిక్స్ ఆరు ఒక ఆరు అంటే ఒక కట్ ఇది నెంబర్ ఆఫ్ కర్స్ ఫస్ట్ స్టెప్ ఇది నెంబర్ ఆఫ్ కర్స్ ఈక్వల్ టు వన్ మైనస్ డి టూ బై డిఫ్ ఇంటూ టూ సో ఫస్ట్ సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కట్ చేస్తాం కాబట్టి సిక్స్టీ అనేది డి వన్ డి టూ అనేది ఫిఫ్టీ ఫోర్ బై డి పాయింట్ ఇచ్చాడు అంటే త్రీ ఇచ్చాడు ఇంటూ టూ సిక్స్ ఇస్తే వన్ కట్ అనమాట సో ఒక కట్లోనే ఎంత కట్ అయిపోయిందో ఎంత అయిపోయిందంటే మనకు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్ కట్ అయిపోయింది అదే విధంగా మిగతా వాడు ఒక కట్ చేయాలి బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫిఫ్టీ ఫోర్ ఎంఎం నుంచి ఫార్టీ టూ ఎంఎం ఇచ్చేస్తాడు డైరెక్ట్గా అంటే టూ కట్స్ ఒకే ఒకేసారి కట్ చేయలేము కదా ఓకే ఒక ప్రాసెస్ లోనే ఒకేసారి టూల్ ఎంఎం కట్ చేయడం అంటే కష్టం అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాం అంటే టూ కర్ట్స్గా డివైడ్ చేస్తాం సో నంబర్ ఆఫ్ కర్ట్స్ అనేది టూ కర్ట్స్ వచ్చాయి మనకు నంబర్ ఆఫ్ కర్ట్స్ ఏమిచ్చాయి టూ కర్ట్స్ టూ కార్స్ వచ్చినప్పుడు మనకు దాన్ని ఏం చేయొచ్చు అంటే టూ కట్స్ గా డివైడ్ చేస్తాం సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ టూ వచ్చాయి కాబట్టి రెడ్డి ఫిఫ్టీ ఫోర్ ఎంఎం ఇంటూ ఎంఎం టూ ఫార్టీ ఎయిట్ ఎంఎం ఇది వన్ కట్ అంటే ఫిఫ్టీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ మధ్య డిఫరెన్స్ వచ్చి సిక్స్ ఓకే అంటే త్రీ ఎంఎం త్రీ ఎంఎం ఒక సైడ్ త్రీ ఎంఎం ఇంకో సైడ్ ఒక ఆ పక్క ఈ పక్క వచ్చి త్రీ త్రీ వచ్చి సిక్స్ ఎంఎం సో కట్ అవుతుంది అనమాట ఫస్ట్ సిక్స్టీ నుంచి ఫిఫ్టీ వరకు కట్ ఇచ్చేసి అదే విధంగా దీన్ని కూడా మనం డివైడ్ చేసుకుంటాం ఫిఫ్టీ ఫోర్ టూ ఫార్టీ ఎయిట్ అనమాట సో వన్ కట్ అవుతుంది ఇది ఫస్ట్ కట్ అదే విధంగా ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ అంటే దీనికి డిఫరెన్స్ సిక్స్ ఇది సిక్స్ ఇది సిక్స్ కాబట్టి ఇది ఒక సెకండ్ కట్ ఓకే సో కాబట్టి టూ కట్స్గా డివైడ్ చేసుకున్నాం ఇలా విధంగా మనకు ఎప్పుడు కానీ ప్రాబ్లంలో ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ డైరెక్ట్గా టూ ఎంఎం ఇచ్చేస్తారంటే సో డీప్ అనేది త్రీ ఎంఎం ఇచ్చి డైరెక్ట్గా ఇచ్చాడంటే దాన్ని టూగా డివైడ్ చేసుకోవాలి అదే కాకుండా డీప్ అనేది సిక్స్ ఎంఎ ఇచ్చాడు అనుకో ఇది ఓకే అవుతుంది ఎందుకంటే దీనిలో ఎంత గ్యాప్ వచ్చి టూల్ ఎంఎం సో కాబట్టి సిక్స్ ఎంఎం ఇచ్చాడంటే ఈ పక్క సిక్స్ ఈ పక్క సిక్స్ టూల్ ఎంఎం అవుతుంది అంటే ఒకే కట్ అవుతుంది అనమాట ఇలా మనకు ఒక డీప్ కట్ వచ్చే డెప్త్ ఆఫ్ కట్ ఎంత వచ్చాడంటే త్రీ ఎంఎం మాత్రం ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాబ్లంలో మనకు ఫిఫ్టీ ఫోర్ టు ఫార్టీ అంటే టూల్ ఎంఎం వస్తుంది అంటే ఇక్కడ మనకు టూ కట్స్ అనేది వస్తుంది అనమాట ఓకే సో మనకి నెక్స్ట్ చూస్తే మనకు ఫస్ట్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్ డయా ఈజ్ రిడ్యూస్డ్ ఫార్టీ ఎయిట్ ఎంఎం డయా ఇన్ వన్ కట్ ఓకే ఇక్కడ మనం చూడవచ్చు ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ కట్ చేశాడు అనమాట ఓకేనా అంటే ఈ ఫిఫ్టీ ఫోర్ లెంత్నే లెంగ్ డివైడ్ చేశాడు అంటే వన్ వన్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం వచ్చి టూ వన్ ఫైవ్ దాన్ని మనకు వన్ వన్ ఫైవ్ అనేది ఫిఫ్టీ ఫోర్గా పెట్టుకున్నాడు ఇక్కడ నుంచి కట్ చేస్తాడంటే హండ్రెడ్ లెంత్ ని ఫార్టీ ఎయిట్ గా కట్ చేస్తాడు అనమాట ఓకేనా మనకు స్టార్టింగ్ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఈ స్టార్టింగ్ డయాగ్రామ్ లో ఏమి ఇచ్చాడంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ అన్నాడు సో ఒకే కట్లో ఇచ్చేస్తాడు బట్ మనకి ఇచ్చిన డీఫ్ అనేది త్రీ ఎంఎం కాబట్టి మనం కొనుక్కో ఇక్కడ టూ స్టెప్స్ అనేది వస్తుంది అనమాట అంటే టూ కట్స్ అనేది వస్తుంది ఓకే కాబట్టి ఇక్కడ మనకు ఇదేమో వన్ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అనేది ఫిఫ్టీ ఫోర్ కటింగ్ అనేది వన్ వన్ ఫైవ్ ఫార్టీ టూ అనేది హండ్రెడ్ అంటే ఇక్కడ మనకు ఇంకో కట్ కూడా ఉంది సో దాన్ని మనం ఇక్కడ చూడచ్చు ఇక్కడ చూస్తే మనకు ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎంత వరకు ఫార్టీ ఎయిట్ అనమాట ఇది డై వన్ కట్ అది ఇక్కడ నేను వేసాను ఏం లెంత్ వరకు అంటే హండ్రెడ్ లెంత్ వరకే ఫార్టీ ఎయిట్ కట్ చేస్తాం ఇక్కడ నుంచి ఏడు వరకు మాత్రమే మొత్తం కనిసేం ఓకే సో స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ టూ ఇది సెకండ్ స్టెప్ కాబట్టి ఎన్ టు ఇజ్ టు హండ్రెడ్ ఎస్ బై ఫైవ్ డి టూ ఎస్ ఇజ్వల్ టు ట్వంటీ డి టూ ఇజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ ఎందుకంటే ఇదే చేసుకుంటాం స్టార్టింగ్ కాబట్టి ఫిఫ్టీ ఫోర్ ఎంఎం ఎంఎంని మనం సెంటీమీటర్లో కన్వర్ట్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ అవుతుంది డిటు ఇజ్ ఇక్వల్ టు ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ అంటే దీని ఏ వచ్చి సెంటీమీటర్లో ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ అవుతుంది సో మనకి ఇక్కడ చూస్తే ఎన్ టూ ఇజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ట్వంటీ అవుతుంది బై ఫైవ్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే డి టూ కాబట్టి టూ థౌజండ్ బై సిక్స్ పాయింట్ నైన్ సిక్స్ ఇజికల్ టు వన్ ఎయిటీన్ ఎన్ టూ ఎంత వస్తుందంటే స్పీడ్ అనేది వన్ ఎయిటీన్ వస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ మనం చూస్తే మిస్నింగ్ టైం అనుకుంటాం టీ టూ ఎల్ టూ బై ఎఫ్ ఇంటూ ఎన్ టూ ఎఫ్ ఎఫ్ ఉంది మనకు ఎన్ టూ కనుక్కున్నాం ఎల్ తెలుసు ఎల్ ఎల్ తెలుసు ఇక్కడ మనకు ఎల్ ఎంత అంటే హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎంత అంటే దీని యొక్క ఇక్కడి నుంచి మాత్రమే కట్టాడు హండ్రెడ్ లెంత్ మాత్రమే ఫార్టీ ఎయిట్ కట్ అయింది కాబట్టి ఈ లెంత్ అని తీసుకుంటాం హండ్రెడ్ లెంత్ ఓకే సో కాబట్టి ఇక్కడ హండ్రెడ్ తీసుకుంటాం హండ్రెడ్ అంటే మనకు హండ్రెడ్ ఎంఎంని సెంటీమీటర్లు కన్వర్ట్ చేస్తాం హండ్రెడ్ ఎంఎం సెంటీమీటర్లు కన్వర్ట్ చేసుకోవాలంటే బై టెన్ వేసుకుంటే మనకు ఎంత వస్తుంది టెన్ సెంటీమీటర్ వస్తుంది అనమాట ఓకే సో కాబట్టి టైమ్ టీవల్ టు టెన్ బై జీరో పాయింట్ టూ అంటే ఫీడు ఇంటూ వన్ ఎయిటీ ఎన్ టూ అంటే స్పీడ్ ఇది టీవల్ టు జీరో పాయింట్ ఎయిట్ వన్ మినిట్స్ ఇది టీ కనుక్కున్నాం ఓకే నెక్స్ట్ మనకు చూస్తే సెకండ్ కట్ రెడ్ ఫార్టీ ఎయిట్ నుంచి ఇంతవరకు కట్ ఏంటంటే ఫార్టీ టూ అనమాట ఓకే ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూస్తే సెకండ్ కట్ అనేది ఇక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ కట్ అయ్యింది ఓకేనా కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఒక కట్ ఇది సో ఈ ఫోర్టీ ఎయిట్ లోనే ఇంకో కట్ చేశాడు ఎంత అంటే ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూకి కి ఓకే ఇది వచ్చి దీండా దీని నుంచి ఫార్టీ టూ కట్ చేశాడు అనమాట ఓకేనా సో దాన్ని మనం టూ కట్స్ గా డివైడ్ చేస్తాం కదా నంబర్ ఆఫ్ కర్స్ మనకి ఎన్ని వచ్చాయి టూ కట్స్ వచ్చాయి సో సిక్స్ సిక్స్ డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ సిక్స్కి ఒక కట్ అవుతుంది ఇంకో సిక్స్కి రెండు సెకండ్ కట్ అవుతుంది ఇది వచ్చి సెకండ్ కట్ అంటే ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ కి అనమాట ఓకేనా సో కాబట్టి ఇది ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ టూ కట్ చేసినప్పుడు మనకు హండ్రెడ్ లెంత్లోనే కట్ చేస్తాం ఫార్టీ ఎయిట్ నుంచి ఐ మీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ కట్ చేసింది హండ్రెడ్ లెంత్ అదేవిధంగా ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ కట్ చేసింది కూడా హండ్రెడ్ లెంత్లోనే ఓకేనా ఫస్ట్ వచ్చింది సిక్స్టీ నుంచి ఫిఫ్టీ ఫోర్ కట్ చేస్తాం టోటల్ లెంత్ ని ఆ టోటల్ లెంత్ తర్వాత వచ్చి ఏంది ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ లో సగం లెంత్ కట్ చేసినాం అంటే హండ్రెడ్ లెంత్ మాత్రమే ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫార్టీ ఎయిట్ కట్ చేస్తాం ఇంకొకటి వచ్చి ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ కట్ చేస్తాం ఇది మూడో కట్ ఓకే కాబట్టి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క కట్ కి త్రీ ఎంఎం డీప్ ఇచ్చేటప్పుడు కాబట్టి ఈచ్ కట్ అనేది కూడా అదే విధంగా కట్ అవుతూ పోతుంది అనమాట సో మనం ఇక్కడ చూసుకుంటే స్పీడ్ అనేది ఎన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఎస్ బై ఫైవ్ డి త్రీ డి త్రీ ఇది ఎస్ ఎస్వల్ ట్వంటీ డి త్రీ అంటే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ కాబట్టి ఫార్టీ ఎయిట్ తీసుకుంటాం ఫార్టీ ఎయిట్ బై టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఓకేనా అంటే ఏఎంఎంని సెంటీమీటర్లో మార్చుకున్నాం ఎన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ ఇంటూ ట్వంటీ బై ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ థౌజండ్ బై ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఎయిట్ ఎన్ త్రీ ఎంత వస్తుందంటే వన్ థర్టీ టూ పాయింట్ సెవెన్ సో కాబట్టి దీనికి మనకు పాయింట్లో తీసుకుంటాం వన్ థర్టీ త్రీ అనేది ఎగ్జాక్ట్గా తీసుకుంటాం ఓకే సో నెక్స్ట్ చూస్తే మనకు టైం టైం టీ త్రీ ఈక్వల్ టు ఎల్ త్రీ బై ఎఫ్ ఇన్ టు ఎన్ త్రీ ఎన్ త్రీ కనుక్కున్నాం ఎల్ త్రీ ఉంది ఎల్ త్రీ ఎంత అంటే ఈ యొక్క లెంత్ ఓకేనా ఈ లెంత్ ఎల్ త్రీ అండి ఆ కట్టే మనం చేస్తున్నాం కాబట్టి ఎల్ త్రీ లెంత్ తీసుకుంటాం తీసుకుంటే మనకి ఎంత వస్తుందంటే టీ త్రీ అనేది జీరో పాయింట్ సెవెన్ టూ మినిట్స్ వస్తుంది అనమాట ఓకే సో ఇక్కడ మనం చూస్తే టోటల్ టోటల్ మిషనింగ్ టైమ్స్ అంటే మనం కొనుక్కున్న టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ సో వన్ పాయింట్ సెవెన్ అనేది టీ వన్ పాయింట్ జీరో పాయింట్ ఎయిట్ వన్ అనేది టీ టూ జీరో పాయింట్ సెవెన్ టూ అనేది టీ త్రీ మినిట్స్ టోటల్ చూస్తే మనకు త్రీ పాయింట్ టూ త్రీ మినిట్స్ అవుతుంది ఇదే మనకు టోటల్ టైం అనమాట సో ఇక్కడ మనకు కనుక్కోమన్నది వచ్చి టైం రిక్వైర్డ్ కనుక్కున్నాడు ఎంత నుంచి అంటే సిక్స్టీ ఫోర్ నుంచి ఇంకో అంటే ఫార్టీ టూ ఎంఎం వరకు సిక్స్టీ ఫోర్ నుంచి ఫార్టీ టూ డైమీటర్ వరకు ఎంత కట్ అయింది దాన్ని కట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది ఆ టోటల్ టైం అనేది కనుక్కున్నాడు సో మనం కనుక్కున్నాం ఆల్రెడీ ఇది టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ త్రీ మినిట్స్ ఓకే ఈ ప్రాబ్లం మీకు సో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ